ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు రైస్, ఎగ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, సాల్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, కారం, పసుపు. చేసుకునే విధానం, ముందుగా రైస్ని కడుక్కుందాము. శుభ్రంగా రైస్ని కడుక్కొని ఎసురుగు పెట్టుకున్నాము, ఇలాగే ఎగురుగుపోతుంది. అన్నం ఒకసారి ఉడుకు, 15 నిమిషాల్లో ఉడుకుంది. పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాము. ఆనియన్స్ కట్ చేసుకున్నాము. మీరు కట్ చేసుకున్నాము. కరివేపాకు, అన్నం ఉడికిందని చూసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్ వేసుకున్నాము. గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, ఎగ్ వేసుకున్నాము.
ko. Ayan ko. తగినంత సాల్ట్ ధనియాల పౌడర్ చెక్క లవంగా పౌడర్ తగినంత కారం తగినంత సో ఎస్ కొంచెం వెనిగర్ క్యారెట్ తురిమేస్తున్నాము కొత్తిమీర కరేపాకు మొత్తం మిక్స్ చేస్తున్నాము రెడీ అయిపోయింది తెచ్చుకున్నాము ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది టేస్ట్ చేస్తే ఎలా ఉందో సూపర్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.